హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుజాత బస్రెడ్డి నేను మీ సుజాత ఈరోజు మసాలా మజ్జిగ మరియు లస్సీ తయారు చేసి చూపించబోతున్నాను ఈ ఎండాకాలంలో ఇవి ఎంత తాగితే అంత మంచిది ఇప్పుడు దీని తయారీ విధానాన్ని చూద్దాం ఫస్ట్ మసాలా మజ్జిగని ఎలా తయారు చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక పచ్చిమిరపకాయ చిన్న ముక్క అల్లము కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ వేసి కచ్చాపచ్చాగా దంచుకుందాం ఇలా కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం మసాలా మజ్జిగ కోసం ముందుగా పెరుగును వేసుకుందాం 3 స్పూన్లు పెరుగు వేసుకుందాం మీ క్వాంటిటీని బట్టి మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి ఇలా పెరుగు వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం దీన్ని బాగా బీట్ చేసుకుందాం మీతో కవ్వం ఉంటే కవ్వంతో చేసుకోండి ఇంకా మంచిది ఇలా కాసేపు కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర పేస్ట్ని వేసుకుందాం ఇందులోకి చిటికెడు మిరియాల పొడి చిటికెడు జీలకర్ర పొడి జీలకర్ర పొడి వేయించి పొడి చేసి పెట్టుకున్నది ఐస్ క్యూబ్స్ మీకు ఎక్కువ చల్లగా కావాలనిపిస్తే ఐస్ క్యూబ్స్ వేసుకోండి వద్దంటే ఆప్షనల్ ఇది మీది నేనైతే ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్ పోస్తున్నాను దీనికి పెరుగు కమ్మటి పెరుగు తీసుకోవాలి పుల్లటి పెరుగు పనికిరాదు ఇంట్లో పేరు పెట్టుకున్నది అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఒక బౌల్లోకి పోసేసుకుందాం ఇలా పోసుకున్న తర్వాత కొద్దిగా మిరియాల పొడి పైన కొద్దిగా జీలకర్ర పొడి కొద్దిగా కొత్తిమీర ఇలా గార్నిష్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడం అంతే ఎంతో టేస్టీగా ఉండే మసాలా మజ్జిగ వేడి ఇప్పుడు మనం లస్సీని ప్రిపేర్ చేసుకుందాము లస్సీ కోసం ముందుగా 1/2 కప్పు పెరుగు తీసుకుందాము పెరుగు చాలా కమ్మటి పెరుగు తీసుకోవాలి పుల్లగుండకూడదు పెరుగు
దీనికి 2 స్పూన్స్ షుగర్ వేసుకోవాలి. వేసుకొని విస్కర్తో బాగా విస్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుందాం లస్సీ బాగా చల్లగా ఉండడానికి. మళ్ళీ బాగా మిక్స్ చేసుకుందాం, బాగా కలుపుకుందాము. ఇలా ఐస్ క్యూబ్స్ మెల్ట్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా పాలు పోసుకుందాం. ఒక 2 స్పూన్స్ పాలు పోసుకుందాం. పాలు పోసుకోవడం వల్ల లస్సీ చాలా కమ్మగా వస్తుంది, పాలు పెరుగు కాంబినేషన్ చాలా బాగుంటుంది. పాలు పోసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నాను, లస్సీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక గ్లాస్ లెక్క పోసుకుందాము. ఇలా గ్లాస్లో పోసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్తో పైన గార్నిష్ చేసుకోవాలి. మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి, బాదాం, పిస్తా, అంతే. ఎంతో టేస్టీగా ఉండే లస్సీ రెడీ, చల్ల చల్లని లస్సీ. మోక్ష, మసాలా మజ్జిగ కావాలా, లస్సీ కావాలా? లస్సీ. Thank you.